లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు వస్తుంటే ఇట్లా హెవీ వెహికల్స్ వస్తున్నాయి, కనీసం జాతర అయిపోయేదానికన్నా కూడా ఇసుక లారీలు ఆపేటువంటి సోయి లేదు. కానీ టీఆర్ఎస్ నాయకులకు ఈ రకంగా మాస్కులు ధరించండి, జాగ్రత్తలు పాటించండి అని మా పేర్లతో గోడల మీద పేర్లు రాసుకుంటే దురాంకారంతో వాటిని మలిపేసి వీళ్ళకి ఏమైనా సోయిందా? నిన్ననే ఒక మరి ములుగు టౌన్లో ఒక వ్యక్తి ఇసుక లారీ గుద్దు చనిపోవడం జరిగింది. కనీసం జాతర ఇంకా 10 రోజులు లేదు, ఆపాలటువంటి సోయి లేదు, కానీ నా పేర్లు మలపాలంటే ఏమైనా ఎలక్షన్ కోడ్ ఉందా? జస్ట్ వచ్చిపోయేటువంటి భక్తులకు స్వాగతం చెప్తూ మరి ప్రకృతిని కాపాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ను నిషేధిద్దాం, అదేవిధంగా మాస్కులు ధరించండి, కరోనా నుంచి జాగ్రత్త పొందండి అని రాసేటువంటి మా పేర్లను గోడల మీద లేకుండా మలపగలిగినరేమో కానీ ప్రజల మనసులోంచి మలిపే లేరు. దురహంకారులారా, ఈ ములుక్కు ఒకరో ఇద్దరో శనిపట్టినట్టుగా ఉన్నారు. ప్రజా సమస్యలు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు బయటికి రానటువంటి వ్యక్తులు ఇవాళ జాతర అంటనో ఇసుక అంటనో బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మా జాతర మా ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులు సక్రమంగా రావాలి అని మేము స్వాగతం పలుకుతానేమో మొత్తము మరి మా అంటే వాటిని తుడిపేసిర్రు. వచ్చిపోయేటువంటి లారీలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి భక్తుల గురించి మరి వాళ్ళ ప్రాణాల గురించి మాత్రం చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకునేటువంటి సోయి లేనటువంటి నాయకులు ఈరోజు